నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనను మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కాగా అమలు చేసి తీరుతుందని పొన్నామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్, వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేశారో చెప్పాలన్నారు. బండి సంజయ్, వినోద్ కుమార్లు అబద్ధాల ప్రచారం మానుకుని నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆయన విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. నాకు హక్కు ఉంది. 5 సంవత్సరాలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. నేను అభ్యర్థి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుని. ఇలా పోటీలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో శ్వేతపత్ర రూపంలో చర్చకు చర్యలు లేకపోతే శ్వేతపత్ర రూపంలోపల ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడచ్చు కాదు, నేరుగా నేను మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 4 శాతం సభ్యులం. మీకు నిజంగా చేతనైతే, ఈ నియోజకవర్గం మీద ప్రేముండి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు అభివృద్ధి చేసినట్టయితే, మీరంతా కూడా చాలా కాలంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు. మీకు తెలుసు, గతంలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆయన ఒక మాట మీద మాట మీద మాట చెప్పుకుంటూ, అరే నేను నీ యజ్ఞాలు చేసినా ఇంత పెద్ద యాగాలు చేసినా నేనే పెద్ద హిందువును, నాకంటే ఎవడు పెద్ద హిందుగాలు పొందుగాలంటే దాని ఎన్నికలు నినాదం చేసుకున్నటువంటి గెలిచిన నువ్వు, ఆ నినాదం అమలు కొరకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏరే ఏ దేవాలయాలకు ఏం చేసినావు పండిత సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. కొండగట్టుకి ఏమైనా చేసిందా? ఎన్నికల కొరకు రాముడిని వాడుకొని, ఎన్నికల కొరకు హనుమంతుని వాడుకుంటే అదే హనుమంతుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాముని ఎన్నికల కొరకు నరేంద్ర మోడీ ఫోటోలు పెడతలేరు, పెద్ద పెద్ద రాముని ఫోటోలు పెడుతున్నారు. ఎందుకు రాముని ఫోటోలు? బండి సంజయ్, నువ్వేం చేసినావు చెప్పుకొని ఒట్లు అడుగు. ఇక ఆయన వినోద్ రావు ఎన్నడవని కలిసేది లేదు, సామాన్యుల కింద చేయి కూడా కలిపేది లేదు.